ఇప్పుడు ప్రకటనలు గాజా స్ట్రిప్పై భూతల దాడి చేయడానికి ఇజ్రాయెల్ మిలిటరీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హమాస్ మిలిటెంట్ సంస్థను నిర్మూలించడమే లక్ష్యమని పేర్కొంది హమాస్ భూగర్భ సొరంగాలు ప్రపంచంలోనే అతిపెద్ద సమాధిగా మారనున్నాయని ఇజ్రాయెల్ మంత్రి హెచ్చరించారు ఇప్పటికే గాజా సరిహద్దుల్లో వేల సంఖ్యలో సైనికులను వందల సంఖ్యలో యుద్ద ట్యాంకులను ఇజ్రాయెల్ మోహరించింది భూతల దాడి ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై స్పష్టత లేదు ఇజ్రాయెల్ మిలిటరీ గాజాలోకి ప్రవేశించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇజ్రాయెల్ మంత్రి నిర్బరకత్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్పై పాశవిక దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్ని గుర్తించి అంతమొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు హమాస్ భూగర్భ సొరంగాలు ప్రపంచంలోనే అతిపెద్ద సమాధిగా మారనున్నాయని వ్యాఖ్యానించారు ఐడిఎఫ్ బలగాలు ఎప్పుడు ఎలా గాజాలు అడుగు ప్రణాళికల గురించి మాట్లాడనని చెప్పారు భూతల దాడికి సిద్దంగా ఉండాలని ఇజ్రాయెల్ మిలిటరీకి ఆ దేశ రక్షణ మంత్రి ఇప్పటికే సూచించారు అయితే భూతల దాడి ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు కొన్ని రోజుల క్రితమే ఉత్తర గాజాను ఖాళీ చేయాలని పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయెల్ హెచ్చరించింది గాజా పట్టి మొత్తం జనాభాలో సగం మంది అంటే పదకొండు లక్షల మందికి పైగా ఉత్తర గాజాలో నివసిస్తుండగా పది లక్షల మందికి పైగా ప్రజలు అక్కడి నుంచి దక్షిణ గాజాకు తరలిపోయారు దక్షిణ గాజాలోని కొన్ని ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్ని కొనసాగించింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో మూడు వేల ఎనిమిది వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు మంది గాయపడ్డారు భూతల దాడి కోసం గాజా సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా భారీగా సైన్యాన్ని యుద్ధ ట్యాంకులను ఇజ్రాయెల్ మిలిటరీ మోహరించింది మరోవైపు ఐడీఎఫ్ దళాలు గాజాలో ప్రవేశించగానే ఉత్తరం వైపు నుంచి దాడి చేసేందుకు లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ కాచుకుని కూర్చుంది ఈ సంస్థ వద్ద ఇరవై వేల మంది సైనికులు లక్ష యాభై వేల రాకెట్లు ఉన్నట్లు అంచనా ఈ నేపథ్యంలో ఐడిఎఫ్ దళాలు తమ ప్రణాళికలకు మరింత పదును పెడుతున్నాయి ఇప్పటికే లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయిల్ భూభాగం వైపు ప్రజల్ని ఖాళీ చేయించాయి గాజాలో మానవతా సంక్షోభం నెలకొన్న వేళ ఈజిప్టు నుంచి స్వల్పస్థాయిలో సహాయక సామాగ్రి గాజాకు చేరేందుకు ఇదివరకే ఇజ్రాయెల్ అనుమతినిచ్చింది హమాస్ బందీలుగా తీసుకెళ్లిన రెండు వందల మందిని విడుదల చేసే వరకు ఇజ్రాయెల్ భూభాగం మీదుగా గాజాకు ఎలాంటి సహాయం అందబోదని తేల్చి చెప్పింది